ఉప్పలపల్లి జిల్లా పలిమెల మండలంలో మంత్రి శ్రీధర్బాబు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీధర్బాబు శంకుస్థాపన చేశారు. పలిమెల మండలం నుంచి హన్మకొండకు ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసును మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించారు. కాంగ్రెస్ హయాంలో పలిమెల ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించి 900 ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 గ్యారంటీల సందర్భంలో దాన్ని అమలు చేయాలనే ఒక సంకల్పంతో ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల లోపల ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరులకు మొదలుపెట్టినాం. విజయవంతంగా మేము మొదలుపెట్టిన ఈ గ్యారంటీ ప్రజల నుంచి, ప్రత్యేకంగా మా అక్కలు చెల్లెలు అమ్మల దగ్గర నుంచి అంతా కూడా ప్రత్యేకమైన దీవెనలతో విజయవంతంగా ముందుకు సాగుతా ఉంది. మా మహిళా సోదరి మనందరూ కూడా ఈరోజు చూడండి, బస్సులో ఉన్న మా మహిళా సోదరి మనల ముఖాల్లో ఏ విధమైన ఆనందం ఉందో, స్వేచ్ఛగా ఈరోజు డబ్బులు లేకుండా బస్సు ప్రయాణం చేస్తూ నేను సతాగా బయటకు వచ్చి బస్సు ప్రయాణం చేయొచ్చు, డబ్బులు లేకుండా నా అవసరాల దృష్ట్యా హాస్పిటల్ పోవాలన్నా, గుడికి పోవాలన్నా, ద్వారా సొంత ఇంటికి పోయి రావాలన్నా రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు మా మహిళా సోదరి మనందరూ బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారంటే వారికి ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాన్ని అమలు చేస్తా ఉన్నాం. ఈరోజు మా పల్లెమెల మండలం, మారుమూల మండలం, ఈ మండలానికి సంబంధించిన మా మహిళా సోదరి మనందరూ ఈరోజు పల్లెమెల నుంచి మండలానికి సంబంధించిన సోదరి మనందరూ కూడా బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారు. మరి ఈ బస్సు ప్రయాణం భాగంలోనే ఈరోజు మరి రాబోయే కాలంలో కూడా రేపొచ్చే సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి ఆ రోజు మేము ఎలక్షన్ కంటే ముందు చెప్పిన ఆ మాట మా ముఖ్యమంత్రి గారు కాని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ ప్రభుత్వానికి సంబంధించిన మా సహచర శాసనసభ్యులే గాని మంత్రివర్గ సోదరులు గాని సోదరిమల్లి గాని ఈరోజు చెప్పిన మాట మీరు సమ్మక్క సారక్క జాతరకు పోయినా ఆ మహిళా సోదరి మనందరూ కూడా ఉచితంగా జాతరకు పోయించే ఒక కార్యాచరణ తీసుకుంటాం మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అని చెప్పి గ్యారంటీలో పెట్టి ఈరోజు అమలు చేస్తాం. ఆ మహిళా సోదరి మనల ఆశీర్వాదంతో ఈరోజు రాబోయే కాలంలో అతి కొద్ది రోజుల్లో మహిళలకు ఉపయోగపడే మరో ప్రధానమైన కార్యాచరణ తీసుకొని 2 గ్యారంటీలు కూడా ఈ ప్రభుత్వం అనౌన్స్ చేయబోతా ఉంది. వాటిని కూడా పెద్ద ఎత్తున విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మా అధికారులు ఆ డిపార్ట్మెంట్ కు సంబంధించిన మరి వివిధ స్టాఫ్ వారు కూడా మరి సహకరించి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం. మరి మేము చెప్పినట్టు ఒకటి తర్వాత ఒకటి మా 6 గ్యారంటీలకు సంబంధించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ప్రజలకిచ్చిన మాటలు, ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు పరిచే కార్యాచరణ తీసుకుందామని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మనవి చేస్తాం.